మనవాడు పట్టకుండా ఒక అబ్బాయిని. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, లాస్ట్ సన్. నాకు పిల్లలంటే బాగా ఇష్టం. ఓకే, ఇద్దరు పిల్లలు. నాకు ఐదుగురు కావాలని ఇట్లా థర్డ్ చైల్డ్ ఇట్ అయ్యేటప్పటికి అప్సెట్ అయిపోయారు. ఇంకా అప్సెట్, ఎవరినో ఒకరు తెచ్చి పెంచుకుంటాం. అవునా? సో ఐదుగురు అయితే ఉండాల్సిందే, ఇంటి నిండా పిల్లలు ఉండాలి, వెళ్తే ఆడుకోవాలి. పిల్లలంటే న్యాచురల్గా ఉంటారు కదా, పెద్దవాళ్ళందరూ. బాగా ఎమోషనల్గా అప్సెట్ అయ్యారు అప్పుడు బాబు పోయినప్పుడు? ఇప్పటికీ అప్సెట్. ఎక్కువ కదిపారంటే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. అంతేనా? అంటే కేవలం డబ్బు లేకపోవడం వల్లనా? డబ్బు ప్రెషర్ అండి, మెంటల్గా టార్చర్, ఏదో చేయాలి అంటే. ఇంకోటి చూపించారు, మేబీ నేను చిన్నప్పుడు మా మదర్ పోయినప్పుడు నాకు తెలీదు. అవును, పోగలేదు అప్పుడు నేను ఏడుచు ఉండను. ఇప్పుడు మళ్ళీ ఆడవాలని ఎట్ట చేసేది దేవుడు, ఎట్ట చేసాడనా? మీ దృష్టిలో కాకపోవచ్చు కానీ మామూలుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదొద్దు అనుకుంటే అది జరుగుద్ది. నేను చిన్నప్పుడు ఇడ్లీ తినేవాడిని కాదు. మా ఇడ్లీ పెడితే ఆ గొంతుకు అడ్డం పడుతుంది, నేను తిన్నానేవాడిని. ఓకే, రోడ్డు మీదకి వచ్చినా చచ్చినట్టు అదే తినచ్చు. రోజుకి ₹5 పేమెంట్, ₹5 ఏం తినగలం? రూపాయి పెట్టి ఇడ్లీ తినగలం. ఏదొద్దు అనుకుంటే అది జరుగుతుంది. విధి, విధేనే కాదు. ఇప్పుడు మనం స్వీట్లు ఎక్కువ తిన్నాం అనుకోండి, డయాబెటీస్ వచ్చి అదే తినకూడదు. అంతే, అదే అంటున్నా నేను. అది విధి అంతే. అదే మనకి దేని మీద ఆసక్తి పడుతుందో అదే దొరకని పరిస్థితి వచ్చేస్తా ఉంటుంది. లేదా తినగలిగినప్పుడు తినలేని పరిస్థితి. అసలు యాక్చువల్గా హాస్పిటల్ వాళ్ళు ఏదో తేడా చేశారన్నారు కదా, వాళ్ళు ఏదో నిర్లక్ష్యం వల్ల వచ్చింది. ఏమిటి అసలు జరిగింది హాస్పిటల్లో మీ బాబు విషయంలో? మళ్ళీ గుర్తు చేసి మీరు గుట్టకపడే ఇది మెకానిజం దెబ్బతిందండి. ఓకే, మామూలుగా హ్యూమన్ బాడీలో మోస్ట్ కాంప్లికేటెడ్ గుటక. గుటకేసినప్పుడు ఊపిరాగి గుటకేయాలి. ఆ గుటక పడేది డ్యామేజ్ అయింది. దాంతో ఫుడ్ వెళ్ళేది కాదు. ఈ నోట్లో ఉండే ఓట డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళకుండా ఇక్కడ అడ్డంగా హోల్ చేసి ఇక్కడ గాలి పీలుస్తానికి పెట్టారు. సో ఫుడ్ వెళ్ళదు కదండి, ఫుడ్ వెళ్ళటం కోసం ఇక్కడ హోల్ చేసి పైప్ పెట్టారు. సో ఇద్దరు నర్సులు, పగలిద్దరు రాత్రిద్దరు, ఎవ్రీడే డాక్టర్ విజిట్. ఇట్లా అమ్మో తలుచుకుంటేనే ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటే పోయి జరుగుతా. నేను సఫర్ అయింది నాకు లెక్కలేదు. మెల్లిగా వస్తున్నారు వేదాంతంలోకి. నేను సఫర్ అయింది కాదు, మా బేబీ సఫర్ అయ్యాడే. అది తలుచుకుంటేనే బాధ. నేను నాకు అలా కరెక్టే. మీదైనా ఏదైనా సరే ఇప్పుడు బేబీ సఫర్ అయినా, బేబీ సఫర్ అవడం వల్ల మీరు సఫర్ అయ్యారుగా, దానివల్ల వేదాంతంలోకి వచ్చారట. అంతే కదా. మనం మొదట ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టినప్పుడు ఆలోచనలకి అంటే వేదాంతం చిన్నప్పటి నుంచి ఉంది. వేదాంతం అని అంటే అది ఎట్లా చెప్పను అంటే ఏం లేదు, అనుభవంలోకి వస్తే తత్వం బోధపడుతుంది అంటారు కదా, అదే అంతే కదా. సో ఎప్పుడైతే ఇట్లాంటివి వచ్చినాయో ఈ పరిణామాలు, న్యాచురల్గా ఒకసారి రివైండ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, ఇట్లా జరగకపోతే బాగుండేది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేకపోయాను, నాకు తెలియదు కనుక. సో ఇప్పుడు నేను ఏడవాల్సి వచ్చింది అంటే దాని కాంపెన్సేషన్కి ఇప్పుడు నేను ఏడ్చాను అనేది అన్నారు చూసారా. అంతే, అలా కల్పించారేమో అనేది మీరు. అది దేవుడా, ఇంకొకళ్ళ, ఇంకొకట, అది ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. సర్కిల్ ఫినిష్ అవుతుంది, ఫినిష్ అవుతూ ఉంటుంది. అంతే కదా. సో అంత ట్రాజడీలో కసి పెరుగుతుంది కదా మీ మనస్తత్వం ప్రకారం. ఏం చేయాలనిపించలేదు ఎవరినేమి. ఒకటి ఇల్లు పోగొట్టుకోవటం అంటే ఉండొచ్చు దాంట్లో, కానీ అది సమస్యల్లో. రెండు, బిడ్డను పోగొట్టుకోవటం. ఆ పరిస్థితులు ఎవరిని ఏం చేయాలనిపించలేదా? అటు వెళ్ళలేదంటే అసలు ఫోకస్ అటు వెళ్ళా. ఒక క్షణం భానుకిరణ్కి మాత్రం కాంటాక్ట్ చేయాలనిపించింది. అప్పుడు కాదండి, అది ఫస్ట్లో. తర్వాత సో ఇదేనా మీ జీవితంలో పెద్ద ట్రాజడీ అంటే? అదంతా పాస్ట్ అంతానే, మొత్తం జీవితమే ట్రాజడీ అనుకోండి. అది ట్రాజడీ కాదండి, అది నేను అక్కడ నుంచి స్టార్ట్ అయ్యా కాబట్టి. అంటే అట్లా కాదు స్టార్ట్ అయ్యారు. మీకు ఊహ తెలియటం వేరు. ట్రాజడీ ఎందుకన్నానంటే, సంపన్న కుటుంబంలో పుట్టారు. మీకు తెలిసినా తెలియకపోయినా 8-9 సంవత్సరాల వరకు అయితే కాళ్ళు కింద పెట్టకుండా బతికారు కదా. అంతే అంతే కదా, 8 years వరకు. ఇక ఆ తర్వాత మరి సడన్గా పాతాళంలో పడిపోయినట్టే కదా. ఒక పెద్ద మేడ మీద, మేడలోంచి ఒక అసలు ఎన్ని పనులు చేశానంటే ఆ టైంలో. గంజాయి నింపటం కూడా, సిగరెట్లో గంజాయి నింపటం. నింపి ఎవరికి ఇచ్చేవాళ్ళు? తీసుకెళ్ళి అక్కడ కాలేజ్ ఉండేది, ఒక ఆయన నింపమనేవాడు. కూర్చొని ఫ్రై చేసి జల్లించి సిగరెట్లోంచి సగం తీసేసి ఇది దాంట్లో నింపి ఇస్తే ఒక్కో సిగరెట్ అమ్మేవాళ్ళు. ఇంతెంత ఉండేవాళ్ళం కదా, అమ్మితే డబ్బులు ఇచ్చేవారు సిగరెట్ కింద అని. మాకు 3 పైసలు 5 పైసలు అమ్మినాక వీళ్ళు ఇచ్చేవారు అట్ట.